ఎవ్రీవన్, వెల్కమ్ టు బాని స్టార్ట్స్. ఈరోజు నేను ఒక చిన్న బుక్ యాడ్ చేశానండి. అది ఈరోజు నేను ఏమేమి ప్రిపేర్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్ కోసం, అలానే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి తీశానమాట. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేశాను. బ్రెడ్ ఆమ్లెట్ చాలా సింపుల్గా వేసానండి. అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా జస్ట్ పసుపు, కారం, ఉప్పు ఇవి యూజ్ చేసి, ఎగ్స్ ఇవి యూజ్ చేసి మాత్రమే వేసాను. కానీ చాలా చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఇష్టమా లేదా నాకు కామెంట్ చేయండి, అలానే మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి. చూడండి, ఇలా కట్ చేసేసి మా బాబు కోసం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చానన్నమాట. తను టేస్ట్ చేసేసి చాలా బాగుందని చెప్పాడు. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. చూడండి, పిల్లలకి ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి. అలానే ఆఫ్టర్నూన్ మాత్రం ఇలా లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్ కోసం వేడిగా అన్నము, అలానే బెండకాయ పులుసు చేశానండి. వేడి వేడి అన్నము, బెండకాయ పులుసు, అందులో కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటే ఉంటుంది. మనకి ఏ చికెన్ మటన్ ఏమీ అవసరం లేదండి, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఈ బెండకాయ పులుసు చాలా సింపుల్గా చేశానండి. దీని రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఇది కూడా నేను మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. చూడండి, కాస్త నెయ్యి వేసి మిక్స్ చేస్తున్నాను. ఒక ముద్ద మీకు పెడతాను, చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. చూడండి, ఫస్ట్ ముద్ద మీకే. నెక్స్ట్ నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అటుకులు ఫ్రై చేశాను. ఇవి కూడా చాలా సింపుల్ రెసిపీస్ చేశానండి, చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను ఇవాళ. అటుకులు ఇష్టమా లేదా? ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది కదండి అటుకులు. మీకు కూడా నచ్చుతాయా లేదా నాకు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే చెప్పాను కదండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.